ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నేతలు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజీల్లో ఫీజుల అక్రమ వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. గురుకుల హాస్టల్స్ లో మిస్ ఫీజులు చెల్లించాలని పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటికీ 20 రోజులు గడుస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల సమస్యలు పరిష్కారం కాలేదు. రిపేర్లు ఉన్నాయి, తాగడానికి మంచినీళ్ళు లేవు, టీచర్లు లేరు, లెక్చరర్ లేరు, స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ లేవు. ఎక్కడా సమస్యను పరిష్కారం చేయకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం విద్యారంగం మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టకుండా ఈరోజు మన ఊరు మన బస్తీ మనబడి పేరుతో పాఠశాలను మేము ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, హాస్టల్లో ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో 39 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ ఈరోజు ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 407 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉంటే సుమారు వాళ్ళకి 100,000 పైగా పాఠ్యపుస్తకాలు అవసరం ఉంటే ఈరోజు ఒక్క పాఠ్యపుస్తకాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ఇవ్వలేదు. మరి బోర్డులో పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా, టెక్స్ట్ బుక్లు ఇవ్వకుండా, స్కూళ్ళకి యూనిఫామ్లు ఇవ్వకుండా, కార్పొరేట్ ప్రైవేట్ ఫీజులు నియంత్రణ చేయకుండా, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకుండా, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా, ఏమి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము దశాబ్ది ఉత్సవాలు జరిపాము, విద్యా దినోత్సవం జరిపామని చెప్తున్న ఈ ప్రభుత్వం ఎలా పేద విద్యార్థులు చదువులు చదువుకోవాలి? పేద విద్యార్థులు గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేవు, సొంత భవనాలు లేవు, మంచి బువ్వ పెట్టట్లేదు, యూనిఫామ్ ఇవ్వట్లేదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 33 జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి, లేదంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అవసరమైతే రేపు చలో సెక్రటేరియట్ పిలిపిస్తాం, చలో హైదరాబాద్ పిలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమైన ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్లలో బుక్స్ యూనిఫామ్స్ రానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం పేరుతోటి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము, అదే విద్యార్థులకు ఈరోజు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ ఇప్పటికి రానటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ 3,700 కోట్ల పెండింగ్ ఉంది, ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా మంది పేద మధ్య తరగతి విద్యార్థులు సూసైడ్ వేసుకొని చనిపోతా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఫీ రెగ్యులేషన్ కమిటీ తీసుకొస్తా అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది తీసుకురాలేదు. ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో లక్షల రూపాయల ఫీజులు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తా ఉన్నారు. బుక్స్ యూనిఫామ్స్ పేరుతోటి కొన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు తల్లిదండ్రులను దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ విద్యాశాఖ అధికారులు ఇప్పటి వరకు ఏ ఒక్క స్కూల్ మీద కూడా ఆ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్ని డిమాండ్స్ మీద మీరు ఈరోజు చలో కలెక్టరేట్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించనిచో